అమ్మా ఇంకా నిద్రపోతాను ఒక కథ చెప్తావా మరి నిజంగా నిద్రపోతావా నిద్రపోతాను నిన్న ఎంతవరకు చెప్పుకున్నాం సగర కుమారులు మళ్ళీ భూమిని తవ్వటం మొదలెట్టారు అంతవరకే కదా చెప్పుకున్నాం వాళ్ళు అలా భూమిని తవ్వుకుంటూ ఉంటే ఒక్కొక్క దిక్కును ఒక్కొక్క ఏనుగు మోస్తోందనమాట అలా మోస్తూ ఉంటే అన్ని ఏనుగుల్ని చూసి చివరగా వాళ్ళు ఈశాన్యం వైపు తవ్వడం ప్రారంభించారనమాట తవ్వడం ప్రారంభించి ఈశాన్య వాళ్ళు ఈశాన్యం వైపు తవ్వడం ప్రారంభించారు అలా తవ్వి లోపలికెళ్తే ఈశాన్యంలో గడ్డి మేస్తున్న యజ్ఞాశ్వం వాళ్ళకి కనిపించిందన్నమాట అంటే వాళ్ళ అశ్వం కనిపించింది ఆ గుర్రానికి కొంత దూరంలో మహావిష్ణు అవతారమైన కపిల మహర్షి తపస్సు చేసుకుంటారు అని చెప్పారు కదా మొన్న అలా కపిల మహర్షి తపస్సు చేసుకుంటూ కనిపించారు వాళ్ళకి ఇంకా కోపం వచ్చేసిందనమాట ఎందుకంటే అన్ని చోట్ల తవ్వినా ఎక్కడా కనిపించలేరు కదా ఒక్కసారిగా గుర్రాన్ని చూడగానే కోపం వచ్చేసి కపిల మహర్షి వాళ్ళ గుర్రాన్ని దొంగిలించేశారు అని అనుకుని వాళ్ళ దగ్గర ఆయుధాలుంటాయి కదా ఆ ఆయుధాలతో కపిల మహర్షి మీదకి పట్టుమని దూకారనమాట దూకి ఏంటి నువ్వేనా మా గుర్రాన్ని దొంగిలించావు మేమెవరో తెలుసా మేము సగర చక్రవర్తి కొడుకులం మా గుర్రాన్నే దొంగిలిస్తావా అంటూ కపిల మహర్షి చుట్టూతా ఈ అరవై వేల మంది మోగేశారు అప్పుడు కపిల మహర్షి కళ్ళు తెరిచి ఇలా చూసి కోపంతో అన్నారు అంతే దెబ్బకి అక్కడి నుంచి అగ్ని వచ్చిందనమాట అంతే సగర కుమారులు అరవై వేల మంది భస్మైపోయారు అడిస్తే అగ్ని అగ్నిలో వచ్చిందమ్మా అంటే తపస్సు చేసుకుంటున్నారు కదా ఆ తపస్సు చేసుకుంటున్న వాళ్ళు ఎప్పుడైనా సరే ఒక్కసారిగా కళ్ళు తెరిచి చూస్తే ఎదుటి వాళ్ళు భస్మం అయిపోతారన్నమాట అంత శక్తి ఉంటుంది వాళ్ళ కళ్ళల్లో కానీ వాళ్ళ మాటలో కానీ వాళ్ళ శ్వాసలో కానీ అందుకే తపస్సు చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎప్పుడు మనం డిస్టర్బ్ చేయకూడదు అందుకే నా సినిమాలో వాళ్ళు తపస్సు చేసుకుంటున్నప్పుడు వచ్చి ఊరికే డిస్టర్బ్ చేస్తుంటే మార్చి శాపం ఇస్తే వాళ్ళు శాపానికి గురవుతారు ఇంట్లో కూడా అంతే ఎవరైనా పూజ చేసుకుంటున్నప్పుడు మనం వెళ్ళి వాళ్ళని డిస్టర్బ్ చేయకూడదు చక్కగా పూజ చేసుకోమని చెప్పి చెప్పాలి అలా చెప్తే అవుతారు కదా అంటే వాళ్ళని పూజ ఇవ్వాలని అర్థం అన్నమాట అయితే ఈ సాగరుడేమో తన కొడుకులు రావట్లేదు ఎదురు చూశాడు ఇది ఏంటబ్బా ఎంతకాలం అయిపోయింది ఇంకా రాలేదు వెళ్ళారు కదా గుర్రం తీసుకుని వస్తామని చెప్పి అలా చూస్తున్నాడు అప్పుడేమో ఆయన మనమడు ఉంటాడు కదా హంశమంతుడు పిలిచి ఇదిగో మరి నీ పిన్నతండ్రులు రాలేదు నువ్వు వెళ్ళు వాళ్ళు గుర్రం కోసం వెళ్ళారు రాలేదు కదా జాగ్రత్తగా నువ్వు కూడా వెళ్ళి తీసుకురా ఎక్కడికి వెళ్ళారు చాలా కాలం అయిపోయింది ఇదిగో వెళ్ళేటప్పుడు జాగ్రత్త కాస్త అస్త్రాలు అవన్నీ తీసుకెళ్ళు తీసుకెళ్తే నీకు ఉపయోగపడతాయి నీకెవరైనా నమస్కరిస్తే వాళ్ళకి నమస్కరించు అంటూ అన్ని బుద్ధులు చెప్పి పంపిస్తారనమాట ఈ అంశుమంతుడేమో తాతగారికి నమస్కారం పెట్టి వీళ్ళ పినతండ్రులు ఎక్కడున్నారా అని వెతుక్కుంటూ బయలుదేరారు అలా వెతుక్కుంటూ బయలుదేరితే వాళ్ళు మరి భూమిని తవ్వేశారు కదా ఆ తవ్విన మార్గంలో వెళ్తూ ఉంటే ఈ భూమిని కొన్ని ఏనుగులు మోస్తున్నాయని చెప్పాను కదా ఆ ఏనుగుల దగ్గరికి వెళ్ళి ఎక్కడ ఉన్నారో చెప్పండి మా పెనుతండ్రులు మాకు తెలియట్లేదు అంటే అప్పుడు ఆ ఏనుగులు దారి చూపిస్తాయి ఏనుగు మాటలు వచ్చు అవి శక్తులు గల ఏనుగులు అందుకే భూమిని మొయ్యగలుగుతున్నాయి ఒక్కొక్క చోట నుంచి ఒక్కొక్క దిక్కున ఒక్కొక్క ఏనుగు భూమిని విష్ణుమూర్తి వారా స్వామి అవతారంలో ముక్కు ముక్కు మీద మొయ్యలేదు సోమకాసురుడు వేదాలు దొంగిలించేసి భూమిని నీటిలో పరేస్తారు అప్పుడు భూమాతని పైకి తీసుకొస్తారు అన్నమాట ఈ ఏనుగులు చూపించాయి కదా అలా వెళ్తాడు హంశమంతుడు వెళ్తే అక్కడేమున్నాయి వాళ్ళ పినతండ్రులు ఉన్నారా లేదు భస్మం ఉంది ఆ భస్మ రాసులున్నాయన్నమాట అరవై వేల రాసులు అయ్యో ఏమైంద్ర నాయన ఇలా అయిపోయారు అని చెప్పి బాధపడతాడు అది వాళ్ళు పిన్నతండ్రులే ఎందుకు అనుకున్నారు వేరే మట్టి అనుకోవచ్చు కదా మరి అరవై వేలు కుప్పలు ఉన్నాయి కదా వీళ్ళ పెన్నతండ్రులు ఎంతమంది అరవై వేలు మంది కదా పక్కనే అక్కడ అశ్వం ఉంది కదా యజ్ఞాశ్వము అది కూడా కనిపిస్తుంది వెంటనే అనుకుంటాడు సరే పెనతండ్రులు ఎలాగో చనిపోయారు కదా తర్పణాలు వదలాలి అని అనుకుంటారు చనిపోయిన వాళ్ళకి తర్పణాలు వదులుతారు అనమాట అవి వదలాలి అని అనుకుని చుట్టూ చూస్తాడు తర్పణాలు వదలాలంటే నీళ్లు కావాలి కదా ఎక్కడా నీళ్లు కనిపించవు అప్పుడు గరుత్మంతుడు అక్కడికి వస్తాడనమాట గరుత్మంతుడు ఈ సగర పుత్రులకి అన్నమాట గరుత్మంతుడేమో హంసమంతుడితో చెప్తాడు మీ చిన్నాన్నలు చనిపోయారని నువ్వేం బాధపడకు వాళ్ళు చనిపోయారు కాబట్టి లోకం అంతా చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే వాళ్ళు వాళ్ళు దేవతలందరినీ చంపిస్తూ వెళ్ళిపోయారు కదా అందుకే చెడ్డవాళ్ళు కదా దుర్మార్గులు కదా అందుకని అనమాట అని చెప్పి నువ్వు వాళ్ళందరూ చెడ్డ పనులు చేశారు నువ్వేం బాధపడకు నీ పెనతండ్రులు కపిల మహర్షి శాపంతో భస్మం అయిపోయారు వాళ్ళకి నువ్వు తర్పణం ఇవ్వాలి అంటే గంగా నదే రావాలి ఆ గంగా నదిని తీసుకొచ్చి నువ్వు ఈ భస్మరాసులను తడిపితే అప్పుడు మాత్రమే వీళ్ళకి స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది కాబట్టి ముందు నువ్వేం చేస్తావంటే గుర్రాన్ని తీసుకెళ్ళిపో మరి యజ్ఞం ఆలస్యం ఆలస్యమైపోతుంది కదా అందుకని యజ్ఞం ఇప్పటికీ ఎన్నో సంవత్సరాల ఆలస్యం అయిపోయింది కదమ్మా అందుకోసమే చెప్పాడు గరుడు కూడా తొందరగా వెళ్ళు అని మరి అప్పుడు ముహూర్తం ఉంటుందా మొదలు పెట్టిన తర్వాత మళ్ళీ గుర్రాన్ని తీసుకొస్తేనే యజ్ఞం పూర్తవుతుంది అనమాట అలా ఎంత కాలమైనా యజ్ఞం చేస్తారు అయితే అప్పుడు గరుత్మంతుడు చెప్పిన ప్రకారమే హంశమంతుడు ఏం చేస్తాడంటే ఈ గుర్రాన్ని తీసుకెళ్తాడు గుర్రాన్ని తీసుకెళ్తే అక్కడ సగర కానీ అందరు చనిపోతే వాళ్ళు ఇంట్లో మైలు రాదా మరి యజ్ఞం ఒకసారి కంకణం కట్టుకుంటే ఇలాంటివి ఏవైనా తెలిసినా ఉండదన్నమాట మైల ఇలా యజ్ఞదీక్షలో ఉన్న సగర చక్రవర్తికి అంతా చెప్తారు అయ్యో నా కొడుకులు ఇలా అయిపోయారా అని చెప్పి బాధపడి యజ్ఞాన్ని పూర్తి చేసేస్తారు అప్పుడు హంశుమంతుడు మరి భస్మరాశుల మీద గంగా నదిని తీసుకురావాలని అనుకున్నాడు కదా అప్పుడు గంగా నదిని తీసుకొచ్చి ఈ భస్మరాశుల మీద తడపటం ఎలాగా అని ఆలోచిస్తున్నాడు సగరుడు గంగా నది దేవలోకంలో ప్రవహిస్తుందని చెప్ప అవును దానికోసమే ఎలా తీసుకురావాలా అని ఆలోచిస్తున్నారు ఏ ఉపాయమూ ఆయనకి తట్టలేదు అలా ముప్పై వేల సంవత్సరాలు రాజ్యపాలన చేశారనమాట ముప్పై వేల సంవత్సరాల అలా చేశారు కానీ గంగా నదిని మాత్రం భూమి మీదకి తీసుకురాలేకపోయారు తర్వాతేమో ఆయన శరీరం వదిలిపెట్టేస్తారు సగర చక్రవర్తి మరణించిన తర్వాత మరి ఆయన మనవడు ఉంటాడు కదా హంశుమంతుడు ఆయన చక్రవర్తి అవుతాడు హంశుమంతుడు కొడుకేమో దిలీపుడు హంశువంతుడు ఏం చేస్తాడంటే తన కూడా రాజ్యాన్ని పరిపాలించి దిలీపుడికిచ్చి తపస్సు చేసుకోవడానికి అంశమంతుడు వెళ్ళిపోతాడు దిలీపుడు అనుకుంటాడు అయ్యో మా ముత్తాతలకేమో స్వర్గలోక ప్రాప్తి కలగలేదు ఎలా ఆకాశంలో ప్రవహిస్తున్న గంగా నదిని భూలోకంలోకి తీసుకురావాలా అని అసలు ఏ ఉపాయమో తట్టలేదు పాపం దిలీపుడు కూడా మరణించాడు అప్పుడు దిలీపుడు కుమారుడు భగీరథుడు భగీరథుడికి సంతానం లేదు మరి భగీరథుడికి సంతానం కావాలి కదా అందుకని ఏం చేస్తాడు అంటే తపస్సు చేయాలి అని అనుకుంటాడు అలాగే మరి వాళ్ళ ముత్తాతలకు కూడా స్వర్గలోక ప్రాప్తి కలగాలి కదా పాపం భస్మరాశులు అక్కడే ఉన్నాయి కదా అమ్మా సగర్ సగర సగరుడు ముప్పై వేల సంవత్సరాలే రాజ్య పరిపాలన చేశారంటే ఇంకా బోల్డ్ వేల సంవత్సరాలు బతుకుంటారు కదా సగరు తర్వాత వంశమంతుడు తర్వాత దిలీపుడు తర్వాత భగీరథుడు అంటే అన్ని లక్షల సంవత్సరాల పాటు వాళ్ళ భూత అక్కడే ఉంటుందా అక్కడే ఉంది భగీరథుడు ఏం చేయాలనుకున్నారంటే సరే నాకు పిల్లలు లేరు మరేమో ఈ ముత్తాతల వాళ్ళకి కూడా స్వర్గలోక ప్రాప్తి కలిగించాలి అని చెప్పి బ్రహ్మదేవుడి గురించి తపస్సు చేస్తారు బ్రహ్మదేవుడు ప్రత్యక్షం అవుతారనమాట భగీరథడికి నీకు ఏం వరం కావాలి చెప్పు నేను తీరుస్తాను అని చెప్పి అడుగుతారు బ్రహ్మ అప్పుడు భగీరథుడు అడుగుతారు నాకు కొడుకులు లేరు పుత్ర సంతానం కావాలి అలాగే ఆకాశంలో ప్రవహిస్తున్న గంగా నదిని భూమి మీదకి పంపించండి మా ముత్తాతలకి జలతర్పణం వదులుతాను అని చెప్పి అంటాడనమాట అంటే బ్రహ్మ చెప్తారు భగీరథ నీకు సంతానం అయితే కలుగుతుంది అందులో సందేహమే లేదు కానీ ఆకాశంలో ఉన్న గంగని భూమి మీదకి తేవాలంటే ఏమైనా సామాన్యం అనుకున్నావేంటి బకెట్లోంచి నీళ్ళు తెచ్చుకుని ఇంకో గదిలో తీసుకెళ్ళమా ఏంటి కదా ఆకాశంలో ఉన్న గంగని తీసుకొచ్చి భూమి మీద పెట్టాలి ఇంకో భగీరథ సామాన్యం అనుకుంటున్నావా గంగాదేవి ఎవరు అనుకుంటున్నావు హిమవంతుడు కూతురు హిమవంతుడు కూతురు రెండో కూతురునేమో సదాశివుడు ఆడాడు ఆకాశం నుంచి భూమి మీదకి గంగా ది రావాలి అంటే ఆ భరించే శక్తి శక్తి పరమేశ్వరుడికి తప్ప ఇంకెవ్వరికీ లేదు ఎందుకంటే ఆకాశం నుంచి భూమి మీదకి దిగే గంగా ప్రవాహాన్ని భరించే శక్తి భూమికి అసలు లేదు అలా ఒకసారి టప్ పడింది అనుకో భూమి ఏమైపోతుంది ఆ శక్తి లేదనమాట అందుకని పరమేశ్వరుడు ఆ గంగాదేవిని భరించాలి బ్రహ్మదేవుడు గంగాదేవి దగ్గరికి వెళ్ళి గంగాదేవికి కూడా ఈ విషయం చెప్తారనమాట చెప్పి అప్పుడు బ్రహ్మదేవుడు తన లోకానికి అమ్మా అమ్మ నాకు ఐడియా వచ్చిందమ్మా నేను కూడా తపస్సు చేసి రెండు కోరికలు కాకుండా బ్రహ్మదేవ బ్రహ్మదేవ నేను ఎన్ని కోరికలు కోరుకుంటే అన్నీ నాకు ఇవ్వు అని చెప్తాను అప్పుడు ఫస్ట్ కోరిక నాకు హోంవర్క్ వద్దని చెప్తాను సెకండ్ కోరికేమో నాకు బోల్డెన్ ఐస్ క్రీమ్స్ ఇమ్మని చెప్తాను థర్డ్ కోరికేమో మా అమ్మ నన్ను ఎప్పుడు తిట్టకుండా ఉండేటట్టు బోల్డ్ కథలు చెప్పేటట్టు చెప్తాను మళ్ళీ ఫోర్త్ కోరిక నాకు బోల్డ్ అని కోరికలు ఇవ్వమంటే నాకు కోరికలు ఉంటాయి ఈ కోరికల కోసం బ్రహ్మదేవుడు అక్కర్లేదు ఈ కోరికలు తీర్చడానికి నేను సరిపోతాను కానీ నువ్వు ఐస్ క్రీమ్స్ ఇవ్వవు హోంవర్క్ ఎప్పుడు చేయమంటావు కథలు చెప్పమంటే మొత్తం చెప్పవు సరే ఇంకా బజ్జో అది చూడమ్మా చెప్పు రేపు చెప్తాము ఇంకా బజ్జో బజ్జు ఏం చేయాలి ప్పచ్చు కదమ్మా బజ్జునేటప్పుడు ఏం చేయాలి శ్రీరామ శ్రీరామ అనుకుంటూ బచ్చోవాలి అవును శ్రీరామ శ్రీరామ అంటూ పచ్చి